వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని గంగారాం గారింటికి అలియాస్ చింతలూరు చిన్ని కృష్ణ గారింటికి రావడం జరిగింది. వీరు మీ అందరికీ తెలుసు, చాలా రకరకాల పంటలను, రకరకాల వరి వంగడాలను పండిస్తూ చాలా మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని రోజుల క్రితం వీరు అమెరికాకు వెళ్ళడం, అక్కడ నుంచి కొత్త రకాలైన బియ్యాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. మరి ఆ బియ్యాన్ని ఇక్కడ కూడా పండిద్దామన్న ఉద్దేశంతో వాటిని నానపెట్టడంతో ఒక వింత, ఒక కొత్త రకం అనేది వీరికి బయటపడడం అనేది జరిగింది. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వారికి వెల్కమ్ చెప్దాం. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నమస్కారం అండి. బాగున్నామండి. చెప్పండి. అయితే నేను నెల కిందట అమెరికా వెళ్ళాను. 6 నెలలు అక్కడ అమెరికాలో ఉన్నాను. అసలు అమెరికాలకు మన ఇండియాకు వ్యవసాయంలో ఏం తేడా ఉందో నేను ఎప్పుడు గమనిస్తూ తిరిగాను అమెరికాలో. అయితే ఆ తిరుగుతూ తిరుగుతుండగా ఒక ఆర్గానిక్ షాప్ అని ఉంది. ఆర్గానిక్ షాప్ అనగా నేను చాలా సంతోషపడి షాప్లోకి వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళిన తర్వాత పురాతన కాల వంగడాల బియ్యం అక్కడ స్టాల్లో అమ్ముతున్నారు. అంటే ఇండియాలోనే పురాతన కాలం వంగడాలు ఉన్నట్టు నేను పండించిన 50 రకాలు తెలుసు. మరి ఇక్కడ అమెరికాలో కూడా ఈ అగ్రరాజ్యంలో ఈ పురాతన కాలం వంగడాలు బియ్యం అమ్ముతున్నారనే విచిత్రం పడి అక్కడ మా బాబుని అడిగి అన్ని అదగలు తీసుకురావడం జరిగింది. మరి ఆ విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ వండిద్దామంటే వరి రకాలు వడ్లు తేనియరు. మరి వడ్లు తేనినప్పుడు ఏం చేయాలా? ఈ బియ్యం తీసుకొచ్చి ఇక్కడ మొలకలు కట్టి బురదలో వాళ్ళకి మొలక తయారు చేసి నారు పెంచిన తర్వాత నారు వేసి వడ్లు విత్తనాలు తయారు చేద్దామని ఆ ప్లాన్తో నేను అమెరికా నుంచి తీసుకురావడం జరిగింది. అయితే తీసుకొచ్చిన తర్వాత ఈ వడ్లన్నీ నిన్న పేలు రాసుకుంటా అన్నీ నానేసిన నిన్న నానేసి ఇలా పొద్దుగల కడిగేసి మరిక పిలకల ముళ్ళగడ్డమడికి ఒక రకము అది దాని పేరు పర్బిడెన్ రైస్. అది మొత్తం అన్నం అయిపోయింది. అది ఎలా ఉంటాయంటే ఇవ బియ్యం ఇలా ఉన్నాయి. ఇవి అన్నం అయిపోయింది ఆల్రెడీ మొత్తం కంప్లీటు. ఏమి ఉడికి మనం వంట చేస్తే ఉడికినట్టు అన్నం అయిపోయింది. మరి నేను విచిత్రపడ్డా. ఎందుకంటే మన భారతదేశంలో పురాతన కాల వరి వంగడాలల్లో కోమన్ అనే వెరైటీ ఉందట. అది ఆ వెరైటీ కోసం నేను భారతదేశం అంతా తిరుగుతున్నా, నాకు ఎక్కడ ఆగుపడతలేదు. మొత్తానికి మన భారతదేశంలో ఉంది. అయితే ఆ వెరైటీ పండిన తర్వాత బియ్యం తీసి నీళ్ళల్లో వేస్తే 4-5 గంటలు అన్నం అయిపోతాడట. మరి అటువంటి వెరైటీ నేను వండి చేద్దనే ఉద్దేశంతో సంవత్సరం 2 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే దొరకలేవు. సేమ్ అదే రకంగా ఇక్కడ నానేస్తే సేమ్ అట్లనే అన్నమైంది. ఇదేమో బ్లాక్ బియ్యం. మరి మళ్ళీ వంట చేస్తే ఫలితం ఎట్లయిందో అట్లా వలిగిపోయింది. మరి తింటే చాలా రుచి ఉంది. మరి ఇటువంటిది ఇక్కడ జరిగింది. ఇదే కాకుండా అంటే ఇప్పుడు ఈ బియ్యాన్ని మీరు 2 గంటలు నానపెట్టడం అనేది జరిగింది. అంటే నాకు దాదాపు 4-5 గంటలు నానబెడితే అవుతుందని చెప్పారు పెద్దలు. నాకు ఆ విషయం వస్తే నాకు తెలియదు, అన్నం అవుతుందని తెలియదు నాకు. నేను నిన్న సాయంత్రం నానేసిన, ఇలా పొద్దుగల కడిగేసి పేకలు పెడితే అన్నమైంది. అది నాకు విచిత్రపడ్డాను. ఓకే. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, చాలా కాలం క్రితం అంటే మన పురాతన ఎన్నో చాలా రోజుల క్రితము, మన క్రీస్తు పూర్వం ఎప్పుడో ఇలాంటి బియ్యం ఉండేవట. వీటి గురించి వెతకగా అయినా కూడా దొరకలేదు. అనుకోకుండా ఇలాంటి వంగడాలు అంటే ఇలాంటి బియ్యం అనేది దొరకడంతో చాలా సంతోషంలో ఉన్నారు. సార్ మరి మీరు చెప్పండి, దీనివల్ల మనకి లాభం ఏంటి అంటారు? అంటే ఇప్పుడు మన బియ్యాన్ని ఉడికించుకొని తింటాము, సో ఇది నానపెడితేనే అన్నం అయిపోయింది. దీనివల్ల లాభం ఏంటంటారు? దీనివల్ల లాభం ఏంటంటే ప్రకృతి వైద్యులే కానీ ప్రకృతి సైంటిస్టులు కానీ ప్రకృతి ప్రేమికులు ఏమంటూ చెప్తారంటే, మన మానవ దేహం పచ్చి కూరగాయలు పచ్చి పండ్లు తిని బతికే దేహం, మన నోటి రుచి కొరకు మనం వంట చేసుకుని తింటున్నాం ఆహారాలు. అయితే వంట చేసుకుంటే ఉన్న పోషకాలు కొన్ని చనిపోతాయి. మరి ఈ విధంగా పచ్చి ఆహారం తింటే 100% బతికి ఉంటాయి. ఆ 100% ఉన్న బతికిన ఆహారం తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకోసం ఇప్పుడు ఏమంటున్నారంటే, బియ్యం కూడా నానేస్తే అన్నమైన బియ్యం తింటే అందులో ఉన్న పోషకాలు చనిపోవు, కాబట్టి ఇటువంటి ఆహారం తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ప్రొద్దున్న లేచి పెసలు అల్ఫా అల్ఫా శనగలు గోధుమలు మొలకలు చేసుకొని తినమంటున్నారు. రోజు ప్రొద్దున పరిగెడుపులో మొలకలు చేసుకొని తింటే బాగా బలం. అటువంటి బియ్యం కూడా మొలకలు చేసుకొని తింటే మరీ మనం చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే, ఈ విధంగా చేసుకొని తింటే మన ఆరోగ్యానికి మంచిది. రెండవది, మన ఇండియాలో కూడా తౌడు తీయకుండా దంపుడు బియ్యం తీసుకుని నానేస్తే చాలా బాగా మొలకలు వస్తాయి. అవి పెద్దగా రాకుండా చిన్న మొలకలిగినప్పుడే మనం వంట చేసుకుని తింటే అలా 1% ఉన్న పోషకాలు 2% అవుతాయి, 10% ఉన్న పోషకాలు 20% అవుతాయి. ఆ విధంగా మేము అప్పుడప్పుడు వంట చేసుకుని తింటున్నాం. కుండల్లో వంట చేసుకుంటేనే తొందర ఉడుకుతా అన్నము, ప్లస్ కుండల్లో వంట చేసుకుంటే పోషకాలు చనిపోవు. అదే అల్యూమినియం బౌల్లో వంట చేసుకుంటే ఇది 15 నిమిషాలు ఉడికితే అది 1/4 గంట అవుతుంది. అంత తేడా బౌల్లకు. ఈ పాతకాల వంగడాల విశిష్టత అలా ఉంది.
ఓకే, అదేవిధంగా మరి మీరు అమెరికా నుంచి వచ్చేటప్పుడు అసలు ఎన్ని రకాల బియ్యాన్ని చూసారు? అదేవిధంగా మరి మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అంటే ఇక్కడ వ్యవసాయం చేస్తూ కొత్త రకాలు అంటే దాదాపు అప్పుడే 60-70 రకాల వంగడాలను మీరు ఇక్కడనే మీ పొలంలో పండించేవారు కదా, మరి అక్కడ ఎలాంటి కొత్త రకాలను మీరు చూడడం జరిగింది? ఈ పాతకాల వంగడాలు అక్కడ నేను 35 రకాలు చూడడం జరిగింది. అక్కడ ఒక్కొక్క కేజీ బియ్యానికి $26 అంటే $26 అంటే మన అక్కడ ₹1100 కేజీ. మరి ఒక్కొక్క కేజీ కొనాలంటే చాలా కష్టమైన ఉద్దేశంతో $6 నుంచి $23-$26 దాకా ఉన్నాయి ఒక కేజీ బియ్యం. అందులో నుంచి నాకు నచ్చినాయి అంటే నాకు నచ్చిన వెరైటీలే ఒక 12 రకాలు తీసుకురావడం జరిగింది. ఆ 12 రకాల బియ్యం నానేసినాయి ఇప్పుడు. ఇవన్నీ ఇప్పుడు కడిగేసి పెలుకలో ముళ్ళ పెడితే, ముళ్ళ పెట్టి ఒక బస్తలు పడేసి వేటు పెడితే, వదన పెడితే ఎల్లుండి అన్ని మొలకలు వలుగుతాయి. అవిట్లను మన బురదలో మన అందరూ రైతులు పోసినట్టు ఆ విధంగా పోసి చలికి కాపాడి నారును పెంచి మరి దాని విత్తనాలు మన ఇండియాలో తయారు చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, అదేవిధంగా మరి మీరు ఆదర్శ రైతుగా అనేక సదస్సుల్లో కూడా పాల్గొన్నారు కదా, మరి అనేక రైతు సదస్సులకి కూడా వెళ్ళడం జరిగింది కదా, మరి ఎక్కడైనా ఇలాంటి వంగడాలు మన నిజామాబాద్కి సంబంధించి కానివ్వండి, లేదంటే మన తెలంగాణలో, లేదంటే దేశంలో మీరు ఎక్కడెక్కడైతే సదస్సుల్లో వెళ్ళారో ఇలా నీళ్ళల్లో నానబెట్టగానే అన్నం అయిపోయేది ఏదైనా రకం చూడడం జరిగిందా? అంటే 4 సంవత్సరాల కిందట మన ఒరిస్సా కటక్ సిటీలో మన సైంటిస్టులు అగోని బోర్ అనే వెరైటీ కనిపెట్టారు. మరి అది నీళ్ళల్లో వేస్తే 4 గంటలు అన్నం అవుతుందని చెప్పిన పత్రికలు వస్తే నేను వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఆ వడ్లు తీసుకొచ్చి పండించడం జరిగింది. పండించి పోస్తే 4-5 గంటలకు అన్నం మెత్త అవుతుంది, అంటే మామూలుగా మెత్తబడుతుంది, ఇంకా లోపల పలుగుంటున్నది, ఇంకా పూర్తి అయితలేవు. అయితే మళ్ళీ సైంటిస్టులకు ఫోన్ చేస్తే ఏమన్నారంటే, లేదండి మీరు ఆ అడ్లను ఉడకబెట్టిన తర్వాత బయలుదేరి చేసి నీళ్ళు వేస్తే అన్నం అవుతుందని చెప్పారు. ఆ విధంగా చేస్తే అట్లా అయింది. ఒకటి అదొకటి రకం చూసిన. రెండవది కోమన్ అనే వెరైటీ, ఇంతకుముందు చెప్పిన కోమన్ వెరైటీ భారతదేశంలో ఉంది, అది ఇంకా నాకు దొరుకుతలే వాడ్లు. ఇది మూడవది ఈ పర్బిడెన్ రైస్, ఈ రైస్ పేరు. ఇది యాక్చువల్గా పూర్తిగా అన్నం అయిపోయింది. మరి దీన్ని ఇంకా పూర్తిగా పరిశీలన చేయాలంటే మళ్ళీ ఈ బియ్యం పట్టుకొని ఎన్ని గంటల్లో ఈ విధంగా అన్నం అవుతుంది. నేను నిన్న నానేసిన కాబట్టి ఎన్ని గంటలు అవుతుందో నాకు అర్థం కాలేదు. మొత్తానికి 15 గంటలు అయింది. మరి 15 గంటలు అన్నం అయిపోయింది మొత్తం. మరి ఇవి మళ్ళీ రేపు పరిశీలన చేసి ఇవి నీళ్ళలో నానేస్తే ఎన్ని గంటలల్లో అన్నం అవుతుంది, ఎన్ని నీళ్ళతోనే సరిపోతుంది అనే విషయం నేను తెలుసుకుంటా.
చూస్తున్నారు కదా, మనం ఇక్కడ రైస్ని చూస్తున్నాము. ఇది మొత్తం బ్లాక్ కలర్లో మనకి నలుపు రంగులో కనిపిస్తూ ఉంది. అసలు ఇలాంటి కలర్ల బియ్యం కూడా ఇక్కడ అసలు దొరకవు. అసలు ఎన్ని రకాలు, ఎన్ని కలర్స్ బియ్యం అనేది మీ దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికి? ఇప్పుడు ఇంతకుముందు వండిస్తున్న రకాలల్లో నేను 50 రకాలు వండిచ్చిన, 50 రకాలల్లో కలర్ కలర్ అంటే దాదాపు ఒక 8 రకాల కలర్ బియ్యం నా దగ్గర ఉన్నాయి. మామూలుగా ఇంత బ్లాక్ మాత్రం నా దగ్గర లేవు. సింపుల్ కలర్లుగా ఉన్నాయి. అవి కూడా సుగంధమైన వాసన చాలా బాగున్నాయి. అంటే 90 రోజుల నుంచి 160 రోజుల దాకా పండే వెరైటీలు నా దగ్గర ఉన్నాయి. మరి అటువంటివి కాకుండా ఇవి ఎన్ని రోజులు వండితే తెలియదు నాకు. అన్నీ పేర్లు రాసుకుని వచ్చిన, మరి ఇవి పంట వండించి మన వాతావరణానికి ఎలా తట్టుకుంటుంది, దిగుబడి ఎంత వెళ్తుంది, ఎన్ని రోజుల్లో వెళ్తుంది, మరి రైతులకు రైతుల పొలాలలో ఎట్లా వస్తాయో నేను దీన్ని అన్ని పరిశోధన ప్రయోగం చేస్తున్నా. ఓకే, అదేవిధంగా మరి మీ దగ్గర ఇప్పుడు అసలు ఎన్ని రకాలు కొత్త బియ్యం అనేది తీసుకుని రావడం జరిగింది, ఎన్ని రకాలు నానబెట్టడం అనేది జరిగింది? 12 రకాలు తీసుకొచ్చిన, 12 రకాలు నానబెడితే ఒక రకం అన్నం అయిపోయింది, ఇంకా 11 రకాలు నీళ్ళలో ఉన్నాయి. అవి ఇట్లా కడిగేసి ఇప్పుడు మొలకలు తయారు చేస్తా. సో వాటిని కూడా మీరు పండించబోతా ఉన్నాను? వాటిని కూడా, అవి మొలకలు వస్తాయి, అంటే కొన్ని వస్తాయి కొన్ని మొలకలు రావు. ఏదైతే గిన్నెలో మరబట్టు ఇచ్చేటప్పుడు దెబ్బ తగిలిందో బియ్యం పెట్టుకోదు, మొలక రాదు. ఏం దెబ్బ తగలకపోతేనే మొలక వస్తుంది, అది 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 మెయిన్. అయితే అందులో ఏదైనా దెబ్బ తగిలి ఉంటే మొలక రాకపోవచ్చు. ఎన్ని వస్తే అన్ని విత్తనాలు తయారు చేస్తాను నేను. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, చింతలూరి చిన్నికృష్ణ గారు రకరకాల కొత్త కొత్త రకాల వరిని పండించడం అనేది మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు అమెరికా నుంచి తీసుకొచ్చి ఆ బియ్యాన్ని కూడా నానబెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకొన్ని రకాల బియ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. సార్ ఇదేంటి? అయితే నాకేం ప్లాన్ వచ్చిందంటే ఈ 12 రకాల బియ్యం కలుపుకొని వంట చేసుకుని తింటే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఈ 12 రకాల బియ్యం కలిపినవి అమెరికాయి. ఈ రోజు వంట చేసుకుని తిన్నా చాలా బ్రహ్మాండంగా, అప్పుడు తిన్నా అది ఎంత బాగుందంటే అమృతమిగా, నేను అమృతమైన ఆహారం తింటున్నా అనే సంతోషంతో ఇలా కలుపుకొని తినడం జరిగింది. అయితే నేను ఇంతకుముందు 50 రకాలు వండించిన, 50 రకాలు అడ్లు వేపించుకుని గిన్నెలో ఆ బియ్యం తింటున్నా చాలా బాగుంది. ప్లస్ 50 రకాల బియ్యం తింటున్నా బాగుంది, మరి దీన్ని రొట్టె వేసుకుని తింటే ఎలా ఉంటుంది అనే ఆ ఐడియా వచ్చింది నాకు. గిన్నెలకు తీసుకొని ఒక కిలో వేసుకొని రొట్టె వేసుకుని తింటే ఆ రుచే వేరు, ఆ ఆనందం వేరండి, అంత చాలా బాగుంది రొట్టి. ఎవరైనా రైతులు ఇటువంటి రకాల బియ్యం ఉంటే మీరు కూడా అట్లా రొట్టేసుకుని తినండి, ఎంత అద్భుతం ఉంటుందో. అయితే ఆ 50 రకాల బియ్యము ఈ 12 రకాల బియ్యం కలిపిన మొత్తం, ఈ మొత్తం 62 రకాల బియ్యం ఇది వంట చేసుకుని తింటా అని, ఇంకా ఇవి నేను 22 రకాలు వంట చేసుకుని తినలేదు, ఇవి వంట చేసుకుని తింటా, ప్లస్ ఎగ్జిబిషన్లో ఇవి ఉంచడం జరిగింది. ఓకే, అదేవిధంగా మరి మీరు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఎక్కడైనా ఎగ్జిబిషన్కి వెళ్ళడం జరిగింది? నేను అమెరికాకి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లా కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట మండలంలో ఉస్మానియా హాస్పిటల్ ప్రొఫెసర్ గారు, అక్కడ ఉన్న 8 మంది డాక్టర్లు, మొత్తానికి 10 మంది డాక్టర్ బృందం వచ్చి ఉచిత శిబిరం ఏర్పాటు చేసినారు నాగిరెడ్డిపేట సిటీలో. అయితే అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు మరి మేము ఇంతగానో మందులు ఇస్తున్నాము, రైతులు ప్రజలు ఇంకా హుషారైతే లేరు, ఆరోగ్యాలు బాగా అయితే లేవు, దానికి కారణమైంది రసాయనిక ఎరువులు పోసి పంటలు పండిస్తూ తినటే వాళ్ళని మేము ఎన్ని మందులు ఇస్తామని తగ్గుతాయి మళ్ళీ ఎప్పుడైనా ఉద్దేశంతో శ్రీకృష్ణ వచ్చి ఒక గంట సేపు చెప్తే బాగుంటుంది ఉద్దేశంతో చెప్తే నేను ఈ రకాలన్నీ తీసుకుపోయి అక్కడ ఎగ్జిబిషన్ లెక్క పెట్టి రైతులకు వివరించడం జరిగింది. రైతులకు కూడా నా ఫోన్ నెంబర్ ఇస్తే కొంతమంది రైతులు ఫోన్లు చేస్తున్నారు, ఈ విధంగా చేస్తుంటే బాగుంటుంది ఉద్దేశంతో చెప్తున్నా. కొంతమంది రైతులకు కూడా నా వరి రకాలు ఇవ్వడం జరిగింది. అక్కడ నేను చెప్తుంటే డాక్టర్లు కూడా చాలా సంతోషపడ్డారు, మరి ఇటువంటి ఆహారం తిని అందరు ఆరోగ్యంగా ఉంటారని ఉద్దేశంతో నేను అక్కడ ఈ విషయాలు చెప్పడం జరిగింది. ఓకే, మీరు చెప్పండి ఇప్పుడు, అంటే మీకు పండించిన అనుభవం కానివ్వండి, లేదంటే మీరు కొత్త కొత్త రకాలను వెతికి తీసుకుని రావడము, అదేవిధంగా ఇక్కడ కూడా పండించి ఆ బియ్యాన్ని ఆ వడ్లను చాలామందికి కూడా పంచిపెట్టడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కదా, మరి అసలు ఏ రైస్ అంటే ఏ రకమైన అన్నాన్ని తింటే, ఏ రకమైన వడ్లను తింటే బాగుంటుంది అంటే నా ఉద్దేశంలో రక్తశాలి అనే వెరైటీ ఉంది, ఆ రక్తశాలి వెరైటీని అన్నం తింటే, ప్రత్యేకంగా అదే అన్నం ఒక నెల 41 రోజులు మండల రోజులు తింటే హిమోగ్లోబిన్ అర్జెంట్ వస్తుందండి. హిమోగ్లోబిన్ రక్తం తక్కువ వాళ్ళకి రక్తం వస్తుంది. ఎవరికైనా హిమోగ్లోబిన్ తక్కువ డాక్టర్ చెప్తే ఆ అన్నం తినలా గంజి తాగాలి. ఇంకొకటి నవార బియ్యం అని ఉన్నది. నవార బియ్యము ఆ వరి ఈనిన తర్వాత 3 కలర్ల గుల తయారవుతాయండి. విచిత్రం అది, 3 కలర్ తయారవుతుంది. ఈనిన తర్వాత ఒక రకం ఉంటుంది, అది మక్కేటప్పుడు ఒక రకం ఉంటుంది, పూర్తి మక్కిన తర్వాత బ్లాక్ అవుతుంది. అలాగే బియ్యం తీస్తే ఎర్ర అవుతాయి. ఆ బియ్యం వంట చేసుకుని తింటే కీళ్ళ నొప్పులు కూడా అదుపులో ఉంటున్నాయి, కీళ్ళ నొప్పులు కూడా తక్కుంటున్నాయి. చాలామంది రైతులు చెప్తున్నారు మాకైతే పూర్తిగా తగ్గిపోయిన నవారనే అన్నం తింటే చెప్తున్నారు. ఇంకొకటి లాయిచా అనే వెరైటీ ఉంది. బాలెంతలకు ప్రస్తుతం అయిన తర్వాత పాలు సరిగ్గా వాడకపోతే ఈ లాయిచా బియ్యం వంట చేసేటప్పుడు నీళ్ళెక్కపోసి గంజి తీసా గంజి తాగిపితే 2 రోజులనే ఫుల్ పాలు పడతాయట. అటువంటి బియ్యం కూడా నేను పండియడం జరిగింది. మరి ఇంకోటి కాలాజీరానే ఉంది. కాలాజీరా వెరైటీ ఈ రోజులల్లో ఇంతకుమూలు స్త్రీలు గర్భవతులు నార్మల్గా పల్లెటూళ్ళని డెలివరీ అవుతుంది.
ఇప్పుడు ప్రతి వాళ్ళు సిటీలకు వచ్చి హాస్పిటల్లో సిజేరియన్ ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అటువంటి ఆపరేషన్ కాకుండా బలంగా ఉండాలంటే ఈ కాలాజీరా అనే వెరైటీ, అన్నం తిని ఆ గంజి తాగితే నార్మల్ డెలివరీ అవుతారట. అటువంటి రకరకాల వెరైటీలు ఈ పాతకాల వంగడాలలో అటువంటి బలం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, మొన్ననే హైదరాబాద్లో 25 తారీఖు నాడు రాజేంద్ర నగర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రపంచ ఫర్మాకల్చర్ రైతు సదస్సు జరిగింది. అక్కడ ఈ పాతకాల వంగడాల మీద మొత్తం డిస్కషన్ జరిగింది. దాదాపు మన ప్రపంచంలో 63 దేశాల నుంచి అభ్యుదయ రైతులు అక్కడ అన్ని దేశాల నుంచి రావడం జరిగింది. అక్కడ ఫిలిం ద్వారా చూపించడము, చర్చా గోష్ఠిగా చెప్పడము, మీటింగ్లలో చెప్పడము అద్భుతంగా ఏంటంటే, రసాయనిక ఎరువులు పోసి విచ్చలుడు భూమిని ఖరాబ్ చేస్తున్నాం, కలుషితమైన నీళ్ళైతున్నాయి, అటువంటి కలుషితమైన అన్నం తిని మన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, భూమాత కూడా పూర్తి ఖరాబ్ అయిపోతుంది, ఆ గడ్డి తిని పశువులు ఖరాబ్ అయిపోతున్నాయి, మంచి పాలు ఇస్తలేవు. ఈ రోజులలో ప్రస్తుతం అయిన తర్వాత తల్లిపాలు కూడా టెస్ట్ చేస్తే తల్లిపాలు కూడా విషం వెళ్తుంది. మరి ఇటువంటి ఆహారాలు వండియకుండా ఈ పాతకాల వంగడాలు పండించుకొని కెమికల్ లేకుండా పండించుకుంటే అందరం మా ప్రపంచ దేశం ప్రజలందరూ ఆరోగ్యం ఉంటారు ఉద్దేశంతో అక్కడ చర్చగోష్ఠి జరిగింది. అక్కడ ఇంకో డిస్కషన్ ఏమైంది అంటే, మనం తినే అందరి అన్నం తిని తినే అన్నం, మియాపూర్లో ఒక ల్యాబ్ ఉంది, బీపీటే కానీ జయశ్రీరామే కానీ బియ్యము పరీక్ష చేపిస్తే అందులో జింకు 3% వెళ్ళింది. అదే ఈ పాతకాల వంగడల్లో కాలబట్టి అనే వెరైటీ పరిశీలన చేపిస్తే 13% వెళ్ళిందండి. అంటే పాతకాల వంగడల్లో జింకు, ఐరన్, మాంగనీస్, బోరాన్, మన మానవుడికి దాదాపు ఇంచుమించు 18 రకాల పోషకాలు అవసరం. మనం ఈ తెల్ల బియ్యం తింటే అలా కార్బోహైడ్రేట్లే వస్తున్నాయి, మిగతా పోషకాలు అంత లేవు. కాబట్టి అన్ని పోషకాలు అందాలంటే ఇటువంటి పాతకాల వంగడాలు వండించుకొని తింటే మనకు అన్ని రకాల పోషకాలు అంతాయి. మళ్ళీ పాతకాల గుణం ఏంటంటే, కెమికల్స్ తల్లితే అంత అడ్డం పడిపోయి గౌసు పోతుంది. కాబట్టి కెమికల్స్ తల్లకపోతేనే ఈ వడ్ల దిగుబడి వెళ్తుంది. మరి ఇది కూడా మన రైతులకు మంచి అవకాశం, ఖర్చు తక్కువ, దిగుబడి ఎక్కువ. అంటే దిగుబడి మామూలుగా వెళ్తుంది, ఎకరాన 12 బస్తాల నుంచి 25-30 బస్తాలకు వెళ్తాయి వెరైటీ తీరు. మరి ఇటువంటి వెరైటీలు ప్రతి రైతు ఒక అరెగ్రామన్న ఎకరామన్న వేసుకుని మన కుటుంబానికి సరిపోయేంత వండించుకొని, కూరగాయలు కూడా ఆర్గానిక్ వండించుకొని తింటే మీకు 6 నెలలు ఏర్పడతాండి కంపల్సరీ. చేసి తిని చూడండి, ఆరోగ్యం ఎంత బాగుంటుందో. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అసలు ఆరోగ్యం లేక ఎన్ని కోట్లున్నా మనకు అది ఏం పనిచేయదు. ఎప్పుడు నోలుకుంటున్న బతకాల, గోలు ఎందుకుంటే బతకాల. అందుకోసం ఆరోగ్యం ఉన్నాడు అదృష్టవంతులు అంటారు. ఇటువంటి వంగడాలు వండించుకొని భూమాతను కాపాడి ఇటువంటి ఆహారం తింటే అందరూ ఆరోగ్యం ఉంటారని నేను చాలామంది రైతులకు చెప్తూ, ఇప్పటికి నేను 4 రాష్ట్రాలకు ఇటువంటి రకాల విత్తనాలు ఇవ్వడం జరిగింది. చాలామంది రైతులు ఇప్పుడు ఇటువంటి వంగడాలు పెడుతున్నారు. ఇటువంటి వంగడాలు అందరూ వండించుకొని తింటే చాలా బాగుంటుంది అనుకుంటారు. ఇన్ని రకాలు పండియడానికి, అంటే దాదాపు ఇప్పటికే మీరు 50 రకాలు పండించారు, ఇవి 12 కలిపితే మొత్తం 62 రకాలు పండియాలంటే ఎన్ని ఎకరాలు ఉండాలో భూమి అనేసి అది కూడా ఒక సందేహం ఉంటుంది. అసలు మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలలో ఇవి ఈ పంటలన్నీ పండిస్తారు? అంటే రైతుకు కష్టపడే ఇష్టం ఉండాలి, ఏదన్నా కానీ కష్టపడితేనే సాధిస్తాం. ఇప్పుడు ఈ రోజులలో ప్రధానమంత్రి అయిన ఎంత కష్టపడి చదివిండొచ్చు, పిల్లలు ఆటపట్టులలో గెలిచి ఎంతో బహుమతులు పొందుకుంటున్నారు, విదేశాల్లో గిఫ్టులు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళు సాధించరు. అందుకోసం మనం కూడా కష్టపడాలి. అయితే నేను ఇన్ని రకాల వెరైటీలు, 50 రకాల వెరైటీలు 2 బీగాల నెలలో పండిస్తున్నా. ఒక్కొక్క వెరైటీ అరే ఇసడ వేసుకోవచ్చు సాల్. ఎందుకంటే ఏ గుణం ఎట్లా ఉంటుంది, మన భూమిలో ఏ వెరైటీ మంచిగా తట్టుకుంటుంది. సపోజ్ మా సౌటు భూమిలో నేను వేసిన రక్తశాల అనే వెరైటీ బ్రహ్మాండంగా ఒక్కొక్కటి కర్ర వేసినా బ్రహ్మాండంగా వచ్చింది, మంచి పిలకలేసింది. మరి అది సౌడుకు తట్టుకుంటుంది, ప్లస్ ఉప్పు నీళ్ళ కూడా తట్టుకుంటుంది. అటువంటి వెరైటీలు మనం 5-6 ఒక్కొక్క రైతు, అంటే అందరు రైతులు 50 రకాలు చేయలేరు. కాబట్టి ఒక్కొక్క రైతు 5-10 రకాలు వేసుకుంటే అందులో ఏ వెరైటీ బాగుంటుందో అటువంటి వెరైటీ మన భూమిలో వేసుకొని, నీకు ఏ వెరైటీ నచ్చితే ఆ వెరైటీ పోపించుకొని తినడము, లేకపోతే అన్ని వెరైటీలు కలుపుకొని అడ్లు పోపించుకుంటే కూడా కొన్ని మెరుగులు వస్తాయి. కానీ ఆ మెరుగులు వేసుకొని తింటే ఇంకా మనం అన్ని రకాల పోషకాలు అందుతాము. కాబట్టి ఇటువంటి రకాలు పండించుకుంటే బాగుంటుంది, కొంచెం కష్టపడాలి అంతే. అదేవిధంగా మరి మీ టార్గెట్ ఏంటి ఈసారి? మీరు మరి అమెరికా నుంచి రావడం జరిగింది, కొత్త వంగడాలను కూడా తీసుకొని రావడం జరిగింది కదా, ఈసారి టార్గెట్ ఏమైనా పెట్టుకోవడం జరిగింది? అయితే ఇప్పుడు నేను పండించిన 50, అక్కడి నుంచి తెచ్చిన 12-62 అయినాయి, ఇంకా 38 రకాలు అంటే 100 రకాలు వండియాలనుకుంటున్నాను ఈసారి. అంటే మన భారతదేశంలో పాతకాల వంగడాలు 100 రకాలు ఉండేనట, మరి ఇప్పుడు 100 రకాలు కనుమరుగా అయిపోయినాయి. కాబట్టి 100 రకాలల్లో మొన్ననే మహబూబ్ నగర్ వెళ్ళి ఇప్పుడు అక్కడనే పక్కకున్నాయి, దాదాపు ఒక 18 వెరైటీలు తీసుకురావడం జరిగింది. మరి మొత్తానికి నేను 100 రకాలు వండియాలనుకుంటున్నాను ఈసారి, 18 రకాలు ఆల్రెడీ తెచ్చిన, అంటే 62, 18, 80 రకాలైనాయి. ఇప్పుడు ఇంకొక 20 రకాలు మీరు వచ్చే వరకు జమ చేసి
పండిస్తానే ప్రయత్నంలో ఉన్నాం అందరు రకాలు. ఓకే చిన్ని కృష్ణ గారు, మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో అది ఖచ్చితంగా రీచ్ కావాలని, అదేవిధంగా మీ పంటకి మళ్ళీ మేము వచ్చి ఖచ్చితంగా మీరు ఎన్ని రకాలు అయితే పండిస్తున్నారో అది అందరికీ చూపించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు కదా చిన్ని కృష్ణ గారు, అమెరికా నుంచి 12 రకాలు తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ఇది కూడా ఒక రకమైన రైస్ని నానబెట్టడం జరిగింది. అండ్ ఇది కూడా మనం చూస్తున్నాము క్లియర్గా మొత్తం మనకి బ్రౌన్ కలర్లో కనిపిస్తూ ఉంది. అండ్ గింజలు కూడా చాలా చిన్నగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అండ్ ఇది ఒక రకం వెరైటీ అనేది కనిపిస్తూ ఉంది. ఇది మామూలుగా మన గోధుమలు ఎలాగైతే ఉంటాయో అలా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అండ్ ఇది కూడా, ఇది అన్నం అయిపోయింది. ఇది ఒక వెరైటీ ఆఫ్ చూస్తున్నాము. ఇది కూడా నానబెట్టిన కొన్ని గంటల తర్వాత మనకు రైస్ అయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది క్లియర్గా. అదేవిధంగా ఇది ఇది ఒక రకమైన వెరైటీ. ఇది మనకి బియ్యము కానీ మనకి పప్పులాగా కనిపిస్తూ ఉంటుంది. మన మన తెలంగాణలో పప్పు ఏదైతే ఉంటుందో అలా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా చాలా రకాలు ఉన్నాయి. అందులో భాగంగానే మరొక వెరైటీ చూస్తున్నాం. ఇది కూడా బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇక్కడ 12 రకాలు ఉన్నాయి కానీ అందులో భాగంగా నాకు ఇక్కడ ఒక వెరైటీ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంది, గ్రీన్ కలర్ బియ్యము. ఇవైతే నేను ఆకుపచ్చ రంగులో బియ్యం చూడడం ఇదే మొదటిసారి. ఇది కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. యా ఇక్కడ మనకి ఇంకొక వెరైటీ కనిపిస్తుంది. ఇది కూడా మనకి రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది, క్లియర్గా రెడ్ కలర్లో కనిపిస్తుంది. అండ్ మనం ఇప్పుడు చూస్తున్నాము గోల్డెన్ రైస్ అంటూ ఈ రైస్ని చూస్తున్నాము. మనకి ఇది కూడా చాలా చిన్నగా అదేవిధంగా కొత్త రకంగా మనకు కనిపిస్తూ ఉంది. అండ్ ఇప్పుడు ఈ వెరైటీ చూద్దాము. ఇది బాస్మతి, బ్లాక్ కలర్లో ఉంది. మనకు బాస్మతి అంటే బిర్యానీ గుర్తుకొస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాము బ్లాక్ కలర్లో ఉన్న బాస్మతి రైస్ని చూస్తున్నాము. అదేవిధంగా ఇది మరొక వెరైటీ. ఇప్పుడే మనకి ఏదైతే చూపించినట్టుగా రైస్ ఇది కూడా అయిపోయింది. అండ్ తీసుకొచ్చిన 12 వెరైటీస్లో దాదాపు 3 నుంచి 4 వెరైటీస్ రైస్ అయినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వ్యూవర్స్ చూశారు కదా, చింతలూరు చిన్ని కృష్ణ గారు ఇప్పటివరకు 50 రకాలు పండించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అమెరికా నుంచి తీసుకొచ్చిన 12 రకాలను కూడా పండించాలని, అదేవిధంగా అభ్యుదయ రైతుగా అందరికీ పరిచయమే, ఇదేవిధంగా వీరు కొత్త వంగడాలను సృష్టిస్తూ అదేవిధంగా కొత్త వంగడాలను పండిస్తూ అందరికీ వీటిని పంచాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఇవాళ కార్యక్రమం. మరియు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ కిరణ్తో ఫనీ, విశ్వ డిజిటల్ న్యూస్, నిజామాబాద్.